ఓకే ఓకే మేడం లో కూడా గాయపడినటువంటి సైనికుల్ని కాపాడడానికి సర్ హెన్రీ డ్యూనెంట్ గారు రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించారు. ఈరోజు రెడ్ క్రాస్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ సందర్భంగా హెన్రీ డ్యూనెంట్ గారికి నివాళులర్పిస్తున్నాము. అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు ఐఆర్సీఎస్ అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ గారు అనేటువంటి శ్రీమతి నాగలక్ష్మి గారు ఈ బిల్డింగ్ని ఈరోజు ఇనాగ్రేట్ చేశారు. ఇది రాబోయే రోజులలో అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ప్రాణం కాపాడేదానికి ఉపయోగపడుతుందని చెప్పి మేము ఇప్పుడు అనుకుంటా ఉన్నాము. ఎంతోమంది కూడా రక్తదాతలు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు. అన్ని దానముల కన్నా రక్తదానం మిన్న అని చెప్పి ప్రాణం ఇచ్చేది ఆ దేవుడిస్తున్నాడు. కానీ ఒక రక్తదాత ప్రాణాన్ని నిలబెట్టగలుగుతున్నాడు కాబట్టి ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగేటువంటి రక్తదాత ఆ దేవుడితో సమానమని చెప్పి మేము భావిస్తున్నాము. కాబట్టి రాబోయే రోజులలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంతోమంది ప్రాణాలు కూడా మనము కాపాడుకొని సమాజానికి మరింత మెరుగైన సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ అనంతపురం జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ సంబంధించిన బిల్డింగ్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి రెడ్ క్రాస్ అనంతపురం చాప్టర్లో ఉన్న ఆనరీ చైర్పర్సన్ గారు, స్టేట్ ఈసీ మెంబర్ గారు, తర్వాత ఇతర మెంబర్స్ అందరు కూడా పాల్గొనడం జరిగింది. మనకి ఈ బిల్డింగ్ దాదాపు 1.6 crores ఖర్చుతో కట్టడం జరిగింది. G+1 ఫార్మాట్లో కింద రిసెప్షన్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా, పైన బ్లడ్ డొనేషన్ సంబంధించి అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఎవరు వాలంటీర్గా ఎప్పుడు వచ్చినా, అంటే ఫ్రీక్వెంట్గా రెడ్ క్రాస్ ద్వారా క్యాంప్స్ ద్వారా ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. బట్ క్యాంప్స్ కాకుండా ఇక్కడ రెగ్యులర్గా వాకిన్గా ఏ డోనర్ ఏ టైంకి వచ్చినా కూడా డొనేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా అరేంజ్మెంట్స్, దానికి సంబంధించిన ఇమీడియట్ సెగ్రిగేషన్ స్టోరేజ్.